Hello everyone, I'm Dr. Monica, working as a fertility specialist at 49 Hospital, LB Nagar branch. Irozu topic of discussion vachesandi PCOD problem, neeti budugal samasya tho baadhapadutunna ladies ki evarikaithe tablets injections vaadi kuda dominant follicle oka egg growth annadi kanipinchatledu ante vallu they suggest lap ovarian drilling. Laparoscopy lo velli ovaries lo holes ni chestamu with laser energy, dan dwara maybe ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇంప్రూవ్మెంట్స్ రావచ్చు, రిజల్ట్స్ బెటర్గా ఉండొచ్చు అంటారనమాట. ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ కంప్లీట్గా రాంగ్ డెసిషన్ అని అనండి, బట్ వెరీ కేర్ఫుల్లీ మనం ఇది ఎవరికి చేయాలి, అవసరమా మీకు అన్నది మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే యూ గో ఫర్ దిస్ ప్రొసీజర్. ఎవరికి ఎక్కువగా ఇంపార్టెంట్ అంటే ఆర్ సూటబుల్ లీన్ పీసీఓడి, ఎవరైతే సన్నగా ఉండి పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారో, ఎవరికైతే ఎల్హెచ్ వాల్యూ మోర్ దెన్ 10 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ ఉందో, అండ్ థర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం ఈ ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే ఆల్రెడీ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అట్లీస్ట్ అప్రోప్రియట్గా ట్రై చేసి మోర్ దెన్ 3 సైకిల్స్ ట్రై చేసి కూడా మీకు ఫాలికల్ రాలేదు అంటేనే ఇటువంటి ట్రీట్మెంట్ మీరు ఆప్ట్ చేసుకోవాలి. ఎందుకు వెరీ కేర్ఫుల్లీ వెళ్ళాలంటున్నానంటే ఈ ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్లో మేము లేజర్ ఎనర్జీ వాడతాం కాబట్టి ఆ లేజర్ ఎనర్జీ స్ప్రెడ్ అయినప్పుడు లేటరల్గా పక్కన ఎగ్స్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, దానివల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అన్నది ఎదుర్కోవచ్చు. నో అదర్ రీజన్స్ అపార్ట్ ఫ్రమ్ వాట్ ఐ లిస్టెడ్ టిల్ నౌ, ది అదర్ రీజన్స్ కెన్ బి సమ్ మెటబాలిక్ కండిషన్స్, అట్లా చాలా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే ఇడియోపాథిక్ ఉంటుంది. ఇడియోపాథిక్ అంటే వీఆర్ అనేబుల్ టు గివ్ అ ప్రాపర్ రీజన్, అంటే దీనివల్ల అవుతుంది, మీ దీనివల్ల మీకు ఈ కండిషన్ ఉంది అని చెప్పలేము, ఇట్ ఈస్ అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ సిచ్యువేషన్. నో ఈ పిఓఐతో బాధపడే వాళ్ళకి ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది, క్లినికల్ ప్రెజెంటేషన్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, వాళ్ళకు వెజైనల్ డ్రైనెస్ ఉంటుంది, నైట్ స్వెట్స్ ఉంటాయి, ఎక్కువగా వేడి అని అనిపించడం. సో అన్ని ఫీచర్స్ ఎలా ఉంటాయంటే ఒక మెనోపాజల్ లేడీ, ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోయాయో ఆ లేడీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. వాట్ కెన్ బి ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ విత్ దిస్ పిఓఐ? పిఓఐతో ప్రాబ్లమ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే సైకిల్స్ రెగ్యులర్గా రావట్లేదు, ప్రాపర్ ఎగ్ గ్రోత్ జరగట్లేదు, ఎగ్ సరిగ్గా ప్రతి మంత్ రిలీజ్ అవ్వట్లేదు. సో ఆపర్చునిటీ ఫర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది బాగా మినిమైజ్ అయిపోతుంది కాబట్టి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువగా బాధపడుతుంటారు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీలో తక్కువగా ఉంటుంది, ఎగ్ పెరగట్లేదు కాబట్టి లేడీస్లో ఈ పిఓఐతో బాధపడుతున్న వాళ్ళతో. తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెజల్స్లో ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఎక్కువగా చేరుకొని హార్ట్ డిసీజెస్, ఎథెరోస్క్లెరోసిస్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. థర్డ్ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ మజిల్ ఇవన్నీ కూడా వీక్నెస్ వస్తాయి, కాల్షియం బాగా డిప్లీట్ అయ్యి లెవెల్స్, ఇది కూడా నెక్స్ట్ ప్రాబ్లం ఉండొచ్చు ఈ పిఓఐ కేసెస్లో. ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి ఏమేం ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తామంటే ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడితే ట్రీట్మెంట్స్ వైజ్ ఇప్పుడు ఎగ్స్ బాగా తగ్గిపోయాయి, చిన్న ట్రీట్మెంట్స్ మనం ట్రై చేయాలి అంటే వీఆర్ లూజింగ్ టైం, టైం ఈజ్ వెరీ ప్రెషియస్ ఇన్ దిస్ లేడీస్, అంటే 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేద్దాం ప్రెగ్నెన్సీ అన్న ప్రివిలేజ్ ఉండదు కాబట్టి ఇమీడియట్గా దే హ్యావ్ టు గెట్ డౌన్ టు ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇఫ్ దే వాంట్ వన్. నువ్వు ఇలా ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి అంటే నా ట్రీట్మెంట్స్ దే హ్యావ్ టు గో ఫర్ ఎ ట్రీట్మెంట్ ఎక్కడైతే మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉందో, అంటే అది ప్రెజెంట్ డేలో ఆబ్వియస్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనమాట. నువ్వు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కనీసం గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటేనే మనకు ఎంబ్రియోస్ అన్నవి తయారవుతాయి ట్రాన్స్ఫర్కి. కొంతమందిలో అబ్సల్యూట్లీ ఎగ్స్ అన్నవి కంప్లీట్గా డిప్లీట్ అయిపోయి ఉంటాయి, ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా లేడీ రెస్పాండ్ అవ్వదు, ఇటువంటి కేసెస్లో సెకండ్ సినారీ వస్తుందండి ఐవీఎఫ్లోనే, బట్ టేకింగ్ డోనర్ ఎగ్స్. సో వేరే వాళ్ళ గుడ్లు తీసుకొని హస్బెండ్ స్పెర్మ్ వేసి ఎంబ్రియో తయారు చేసుకొని అటువంటి ఎంబ్రియోని తన యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది ఐవీఎఫ్లో మనకు అవైలబుల్ ట్రీట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి తనకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, లైక్ ఆస్టియోపోరోసిస్ కావచ్చు, హార్ట్ అటాక్ ఇంక్రీజ్డ్ రిస్క్ కావచ్చు, ఇవన్నీ మనం మినిమైజ్ చేయాలి అనుకుంటే బాడీ నుంచి ప్రొడక్షన్ కావట్లేదు కాబట్టి ఈస్ట్రోజన్ హార్మోన్ బయట నుంచి మనం సప్లై చేస్తాం, దాన్ని హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం. ఈ ట్రీట్మెంట్ అన్నది మనము జాగ్రత్తగా తీసుకోవాలండి, ఎలా వాడాలి, ఎంత డోస్ వాడాలి, ఎప్పటి వరకు వాడాలి అన్నది మీరు మీ డాక్టర్తో కన్సల్ట్ చేసుకొని కంటిన్యూస్ ట్రీట్మెంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అనేది కండిషన్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు గెట్ డయాగ్నోస్డ్. చాలామందికి అసలు ఎటువంటి స్కాన్స్ బ్లడ్ టెస్ట్ చేసుకోరు కాబట్టి అసలు డయాగ్నోసే కాదనమాట. ఫస్ట్ కండిషన్ డయాగ్నోస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అవకాశాలు చూస్తే ఒక మెనోపాజల్ లేడీలో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎందుకంటే ఎగ్స్ కంప్లీట్గా డిప్లీట్ అయిపోయాయి. బట్ పిఓఐ కేసెస్లో ఏంటి అంటే నో ఎగ్స్ అని కాదండి, ఫ్యూ ఎగ్స్, కొన్ని ఎగ్స్ ఉన్నాయి, దే ఆర్ నాట్ జీరో నంబర్ ఆఫ్ ఎగ్స్, కొన్ని ఎగ్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉన్నాయి.
5% cases lo we see that ante unexplained factors ante we don't know the reason for this POI condition atuvanti cases lo 5% cases lo spontaneous ga pregnancy kuda raavadam chustunnam. So POI case annadi it is not a case where we can tell kachithanga meek pregnancy raadu asalu possibility ledu an kaadu kani chaala takku chances untayi. We have to take big steps like IVF lanti steps teeskoni meer pregnancy ni achieve cheskovalsi untundi. Thank you.